పత్తి రైతు చిత్తవుతున్నాడు. పురుగు పుట్ర నుంచి పంటను కాపాడుకుని తిండి తిప్పలు మాని ఆరుగాలం సాగు చేసి పత్తి కోసి మార్కెట్కు తెస్తే రైతుకు రావాల్సిన గిట్టుబాటు ధరే దక్కడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరే తక్కువ అనుకుంటే తేమ పేరుతో అడ్డంగా దోచేస్తున్నారు వ్యాపారులు. ఆదిలాబాద్ జిల్లాలో సాగుతున్న పత్తి దోపిడీపై ఎక్స్ప్రెస్ టీవీ రిపోర్టు. పత్తి రైతులకు చుక్కలు చూపిస్తున్న వ్యాపారులు. 1% తేమ ఎక్కువ ఉంటే 41 రూపాయలు కట్. తేమ తక్కువ ఉన్నా ఎక్కువ చేసి చూపుతున్న దళారులు. గిట్టుబాటు ధరని దక్కించుకోలేకపోతున్న ఆదిలాబాద్ రైతులు. ఆదిలాబాద్ పత్తి రైతులకి కొత్త చిక్కులు మొదలయ్యాయి. వర్షాభావ పరిస్థితులు, తెగుళ్ల నుంచి పంటని కాపాడుకుని పత్తిని ఉత్పత్తి చేసిన రైతుల నోట మట్టికొట్టే కార్యక్రమం ప్రభుత్వం అండతో దిగ్విజయంగా సాగుతోంది. ఈ ఏడాది పత్తికి ప్రభుత్వం 4100 రూపాయల కనీస మద్దతు ధరను ప్రకటించింది. 20 రోజుల క్రితం పత్తి కొనుగోళ్లు మొదలుపెట్టిన సీసీఐ మద్దతు ధరకి కేవలం 11 రూపాయలు మాత్రమే జోడించి 4111 రూపాయల ధరని ప్రకటించింది. అయితే ఇక్కడే అసలు కథ మొదలయింది. పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం తేమశాతం నిబంధనలు సడలించడంతో పాటు రైతులకి గుర్తింపు కార్డులను కూడా జారీ చేసింది. కొనుగోలు చేసిన పత్తిని ప్రైవేట్ జిన్నింగ్ మిల్లుల్లో కాకుండా గిడ్డంగుల్లో నిల్వ చేయాలని ఆదేశించింది. దీంతో ప్రైవేటు దోపిడీకి అడ్డుకట్ట వేయవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన. కాని పత్తి అవినీతిలో కూరుకుపోయిన సీసీఐ అధికారులు దీన్ని తమకనుకూలంగా మార్చుకున్నారు. సీసీఐ అతి తక్కువ ధరని ప్రకటించడంతో ప్రైవేటు వ్యాపారులు కూడా కేవలం 4230 రూపాయలకే పరిమితమయ్యారు. సీసీఐకి ప్రైవేటుకు మధ్య 100 రూపాయల తేడా ఉండడంతో రైతులంతా ప్రైవేటు వ్యాపారులకే అమ్ముకోవాల్సి వస్తోంది. సార్ ఇప్పుడు పత్తి అయితే ఇంట్లో ఉంచుకోరాదు, దిక్కులేక ఇప్పుడు లేబరు చార్జు అక్కడ అడుగుతాను. ఇప్పుడు ఎక్కడ పోతారు, పత్తి అమ్ముకునే పడుతుంది కదా, పత్తి ఎన్ని రోజులు ఉంచుకున్నా కానీ మరి అమ్ముకునే పడుతుంది. 4130 రూపాయలు సీసీఐ, ప్రైవేట్లో 230 రూపాయలు దొరుకుతున్నాయి. 4230 రూపాయలు మేము ఎక్కడ 100 రూపాయలు ఎక్కడ దొరికితే అక్కడనే వెళ్తాం. మద్దతు ధర మాకు చాలా తక్కువ ఉన్నది. సీసీఐ కొను లేదు. ఇప్పుడు ఆఖరికి మాకు ఎటు గత్యంతరం లేక ప్రైవేట్ వాళ్ళకి అమ్మబడుతున్నది. ప్రైవేట్ వాళ్ళు కూడా సీసీఐలు ప్రైవేట్ వాళ్ళు కుమ్మకాయ మమ్మల్ని కాస్త కాదని ఇచ్చేస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళు కుమ్మకాయ మా పబ్లిక్ దోస్తున్నారు. సీసీఐ కన్నా ఎక్కువ ధర ఇస్తామంటున్న ప్రైవేట్ వ్యాపారులు తేమ పేరుతో దోచుకుంటున్నారు. నిబంధనల ప్రకారం 8% తేమ ఉంటే పూర్తి స్థాయి ధర ఇవ్వాలి. ఆ తర్వాత 1% తేమ పెరిగే కొద్దీ 41 రూపాయల చొప్పున తగ్గిస్తున్నారు. 8% కన్నా తక్కువగా తేమ ఉన్నా 12% ఉందని చూపుతూ ధరని తగ్గించిస్తున్నారు. దీంతో గిట్టుబాటు ధర కూడా రైతులకి అందడం లేదు. సీసీఐ వాళ్ళు వచ్చిండ్రు గాని కాకపోతే వాళ్ళు గిట్టుబాటు ధర పెట్టలేదు. ప్రైవేటు రంగంలోకి దిగి కాకపోతే 42-30 ధర ఉన్నది ఉన్నది గాని కాకపోతే ఏమిటంటే వాళ్ళు ఆ ధర సుఖా కరెక్ట్ పెట్టలేదు. ఈడనేమో మార్కెట్లనేమో 8-9 దూకుతున్నది కానీ కాకపోతే ఆడ ఖాళీ తర్వాత 13-14-15 చెట్లకే పైంట్ కట్ చేసి 39-40 ఇంత 38 ధర ప్రాబ్లం కాకపోతే బాగా లాస్ ఉన్నది. అటు సీసీఐకి ప్రత్యేకంగా గిడ్డంగులు లేకపోవడంతో ప్రైవేట్ జెన్నింగ్ మిల్స్ వ్యాపారులతో కలిసి కొనుగోళ్లు జరుపుతోంది. 4 వ్యవసాయ మార్కెట్లతో పాటు 28 జెన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు చేపట్టింది. సీసీఐ ధర తక్కువగా ఉండడంతో రైతులంతా ప్రైవేట్ వ్యాపారుల్నే ఆశ్రయిస్తున్నారు. రైతుల దగ్గర పత్తి అంతా కొనుగోలు చేశాక దాన్ని వ్యాపారులు మళ్లీ సీసీఐకి ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. అందుకే తేమ పేరుతో రైతుల్ని దోచుకుంటున్నారు వ్యాపారులు. కలెక్టర్ సాబ్ ఉన్నప్పుడు మాకు 8% వెళ్ళిందంటే కరెక్ట్ రేట్ పెడుతుండే, 6-7 ఇట్లా తక్కువ వెళ్ళినప్పుడు మాకు మా 1% కలుపుకుంటే పైసలు ఇస్తున్నాయి. ఇప్పుడు ఇస్తలేరు. ఇప్పుడు ఇక్కడ 6 వెళ్ళినది, 7 వెళ్ళింది, 5 వెళ్ళిన జాగున్నది ట్రాక్టర్కి పెడితే. ఇప్పుడు మాకు పైసలు కల్పిస్తలేరు. మరి మా శాతము 1% ఎక్కి వెళ్తే మాకు 40 రూపాయలు కట్ చేస్తున్నారు. అసలే దిగుబడి తక్కువగా వచ్చిందని బాధపడుతున్న రైతులకి సీసీఐ ప్రైవేటు వ్యాపారులు కలిసి చేస్తున్న దోపిడీ మరింత నష్టాన్ని తెచ్చిపెడుతోంది. పత్తి గిట్టుబాటు ధరను పెంచడంతో పాటు తేమ నిబంధనను తొలగించి సీసీఐ ద్వారా పూర్తి స్థాయిలో పత్తిని కొనుగోలు చేయించాలంటున్నారు రైతులు. ప్రకృతి వైపరీత్యాలు, తగ్గిన దిగుబడి, సరిపోని మద్దతు ధర, సీసీఐ కుంటిసాకుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వాలు ఆలోచించి సీసీఐ ద్వారానే పత్తిని కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ మహీందర్తో రజనీకాంత్ ఫర్ ఎక్స్ప్రెస్ టీవీ ఆదిలాబాద్.